పడలే మయ గోపాలు పడతందా చాలు ఇక పడలే మయకు. ఏమంత భక్తి వచ్చి పడ్డదా లేక మతేమన్నా చెడ్డదా? విను, రెండోది ముందొచ్చి మొదటది తరివాత వచ్చింది. అవును గాని మన పట్టాలకు విడుదల ఎప్పుడు? నీకెందుకు ఇంత తొందర? తొందరా? బచ్చి పదేళ్ళైంది, ప్రతివాడు పెళ్ళాం బిడ్డల్ని చూడటం ఎప్పుడా ఎప్పుడా అని సగతగలాడుకుంటే చేస్తాం. సైన్యాల విడుదలకు మహారాజా వారి ఉత్తర్వు రావాలి. అదెప్పటికో, అంతాక సిప్పాయిలంతా ఉండేదేం కనపడటం లేదే. వాళ్ళంతా ఉన్నా నీవే నిలిచేట్లేదే. అనుగుండే కావాల్సిందే. ముందు వేసిన అడుగు వెనక్కి తీస్తానా? నా పేరు ఏమిటి? వైరాగ్యం. పట్టణంలోంచి పారిపోతే కఠిన దండన తప్పదు. తొరిగితేక. ఓహో, నూకాలేమన్నా జ్ఞాపం వస్తుందా? ఎందుకు అడుగుదావు? తలసి తలసి నూకాలను కుమిలి కుళ్ళిపోతున్నా. అయ్యో పాపం. నీవేమంతా భీష్ముడివా ఋష్యశృంగుడివా? ఇంటికి పోతే కల్పకానికం. కల్పకం నా సహోదరి. మంగళసూత్రం కట్టేటాకానే పిచ్చి. ఇంకా కొన్ని నాలుగు పోతే అంతే. కల్పకం నాకు వరసైనా, ఆమె నన్ను ప్రేమించిన నేను తోబుట్టుగానే భావిస్తున్నాను. పాపి 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 కాదు కాదు, బావి సహోదరిగానే బావి. సరే సరే, వేళయింది. సైన్యాధిపతి ఎదురు చూస్తుంటారు. బహుమతుల సభకు పోవాలి. సేనా నాయకులారా, 17 యుద్ధానంతరం ఈరోజే మనమందరం శాంతంగా సమావేశమై ఉన్నాం. మీ అందరి సహకారం మాతృదేశ స్వాతంత్రాన్ని కావాలి, శాంతిని స్థాపించారు. ఈ యుద్ధంలో ఉపదళాధిపతి నందివర్మ చేసిన సేవ ఎవ్వరూ మరువలేదు. వారి శౌర్యం అసాధారణం. విరోధులు ఆశ్చర్యచకితులై గుండె చెదిరిపోయినారు. వారి ఈ పథకాన్ని బహుకరిస్తున్నాం. సేనా నాయకులారా, దళపతి ఉగ్రసేన్ మూర్తి పడించిన ప్రేమ, వారి ధైర్య శౌర్య పరాక్రమాలు మణిపురికి దిగ్విజయం, వారికి నీ కీర్తి. మన దేశం సుభిక్షంగా ఉంది. జనులు శుభజీవనం చేయటం, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న సమాధాన ప్రశాంతులను వీరు చిరస్థాయిగా చేశారు. వారి చిరాయు ఆరోగ్యమునకు మనం ఎప్పుడు దేవుని ప్రార్థించాలి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. నిజానికి ఈ జయం నాది కాదు. యుద్ధంలో కట్టిపట్టిన ప్రతి ఒక్క సిపాయి, వాళ్ళందరూ యుద్ధం అనగానే దారిలో ఒక వీరులై నిలిచారు. విరోధ సైన్యాలను చూచి విరవిరలాడక విజృంభించి ముందుకు దూకారు. మనం ఉత్తర్వులు ఇచ్చాం, వాళ్ళు రక్త ధారలు ఇచ్చాం. విరోధ సైన్యాలను తరిమి తరిమి వేటాడారు. వాళ్ళ మూలాన్ని దేశానికి శాంతి సమాధానాలు లభించినాయి. ఇక ఈ సైన్యాన్ని విడుదల చేసి వారి వారి భార్యాపిల్లల దగ్గరికి పంపించడమే నా భావన కర్తవ్యం. ఈ సమయంలో నా చక్రరక్షకుడు వీర ప్రతాపును నేను మర్చిపోలేదు. ప్రతాప్, పదేళ్ళు రాత్రి పగలనక పరిపూర్ణ విశ్వాసంతో అద్భుత శౌర్యంతో నాతో పనిచేశాడు. మణిపురిలో నిరుపమాన ఖడ్గధారి. ఇది మా తాతగారు మా తండ్రి గారికి అనుగ్రహింపగా మా తండ్రి గారు నాకు ప్రసాదించారు. దీన్ని ఇప్పుడు ఈ వీర ప్రతాపం నేను బహూకరిస్తున్నాను. న్యాయ ధర్మ సంస్థాపనకు తప్ప మరెప్పుడూ ఈ వీర ఖడ్గాన్ని జరిపింపరాదు. మీరు ఈ ఖడ్గాన్ని నాకు నీవు అనుకోలేదు.
నాకు కృతజ్ఞత తెలుపడానికి కూడా నోరు రాలేదు. పెళ్లి కూతురు కూడా ఇలా సిగ్గుపడదు. ఇవాళ మీ సంభాషణ అందరికి ఆనందం కలిగించింది. అంతకంటే పరమానందాన్ని కలిగిస్తుంది. ఏంటది? సైన్యాన్ని విడుదల చేసే ముందు వీరులకు నేను చదివి వినిపించబోయే ప్రకటన చదువుతా విను. వీరులారా, ఈ యుద్ధంలో జయం పొందాం. పరదేశాలు తలలు వంచినాయి. అయితే ఇప్పుడు మన దేశం కూడా తల వంచేయున్నది. ఈ దీర్ఘకాల యుద్ధం మన దేశంలో జీవనోపాయాలన్నింటినీ పూర్తిగా నాశనం చేసింది. మన జన్మభూమి కరువు కాటకాలకు బలి అయిపోయింది. మన మాతృదేశాన్ని మళ్ళా పూర్వస్థితికి తీసుకురావడానికి, పాడుపడ్డ పొలాలన్నీ మళ్ళా సస్యశ్యామలమై శోభిల్లడానికి, అన్నవస్త్ర సమృద్ధికి, వ్యాపారాభివృద్ధికి చిరస్థాయిగా సమాధానం, శాంతి అవసరం. యుద్ధం లేకుండా, అరాచకం రాకుండా సర్వసమృద్ధితో అందరం పొంది పొసగి ఉండాలి. ఇక ముందు యుద్ధమే మన అందరి గర్భశత్రువు. యుద్ధం కావాలా అని ఎవరంటారో వాళ్లే మన జన్మ విరోధులు. వాళ్లతోనే మనం పోరు సాగించాలి. నిజంగా మీ అందరికీ మణిపురాన్ని రక్షించాలి అనే దీక్ష ఉంటే మీ శౌర్య సామర్థ్యాలను యుద్ధం ఆపడానికి వినియోగించండి. ఇది వింటే వీరులంతా బహు కుతూహల పడతారు. అమాయక జనమంతా ఆనందవార్ధిలో ఓలలాడతారు. మహారాజా వారి నుంచి ఇంకా ఎందుకని ఉత్తరవు రాలేదు? ఇంతవరకు రాకపోవటం చూస్తే ఏమైనా సందేహమా? అవును. ఎన్నాళ్ళు దాకమ్మా ఈ పస్తులు? యుద్ధం అయిపోయింది తల్లి, ఇక కడుపు నుండి పెడతాలే అమ్మా. నాన్న వస్తాడా? నువ్వు నాళ్ళే చిక్కిపోయినావు. యుద్ధం అయిపోయింది, నీ భర్త వస్తాడులే. ఈ పదేళ్ల నుంచి జరిగిన భయంకర యుద్ధం దేశంలో ఒక పెద్ద కరువు తెచ్చిపెట్టింది. పతిని పోగొట్టుకున్న సతి, తన ఇన్ని కోల్పోయిన తల్లి, తండ్రిని తారబోసుకున్న పసిపాపులు, వీళ్ళే ఇక్కడ చూసిన వీళ్ళంతా ఇన్నాళ్ళు సుఖమింటే ఏమిటో ఎరకని అంధకార జీవితంలో పడున్నారు. తినేందుకు తిండి లేదు, కట్టేందుకు బట్ట లేదు, ఉండేందుకు చోటు లేదు, పన్నులకు అంతు లేదు. ఓహో, చీట్లాట! మహారాజా ప్రతినిధి, ప్రధాన మంత్రి, చీట్లాటలో మునిగితే దేశం విహారాలు నడిచినట్లే. దేశం నాశనమైపోయింది. ఈ శ్మశానం అయిపోయినా సరే దిగులేదు. కానీ మీ పరిపాలనకు, మీ పదవికి ఆపత్తు వస్తే? ఆపత్త? మంత్రి మహావర్మక కాళయక్తి, నేను కూర్చున్న ఈ కుర్చీ కాలు కూడా కదసరేరు. భూమి కూడా కదులుతుందండి భూకంపం వస్తే. మీ పదవి ఏమందా? పరమేశ్వరుడు కూర్చున్న పర్వతరాజం కైలాసమా? దాని కూడా రావణుడు కదిలించాడే. దానికేం కాని, మరి ఆ అలగా జాతిని జైల్లో వేయించావా? కాబోయే మందిరిని నేనా వదిలేది? దేశంలో ఇప్పుడున్న కరువు కాటకాల వల్ల జనమంతా నన్ను తిట్టుకున్నారు కదూ. వాళ్ళ ఆవేశాన్ని, కడుపు మంటను ఇంకొండ మీదికి మరలిస్తే అర్థం కాలేదే. రత్నబరి మీదికి రణభేరి వేయించాలి. మళ్ళా యుద్ధమా? అవును, ఈ మణిపురి సామ్రాజ్యానికి అది శత్రు రాజ్యం. మాతృదేశ యుద్ధం, దేశభక్తి అనే పిచ్చి ఆవేశం లోపలి మన సంగతే మరిసిపోతారో. బలే బలే. ఈ పథకం వల్ల తిరుగుబాటు ఆపడమే కాక మహారాజా పాలన అందం చేసి సర్వాధికారిగా నేను పట్టం కట్టుకోవడానికి వీలవుతుంది. సర్వాధికారి నేనే సర్వాధికారినైతే అందరూ తొందరగా బోత్ ఎక్కడికి? పైకి, ఉన్నత పదవికి. అవును, ఈ ప్రపంచకల్లో కల్లా అత్యున్నత పదవికి.
అప్పుడు నేను మహామంత్రి. అదే గానేది అవును గాని, ఈ యుద్ధానికి మహారాజా వారు సమ్మతిస్తారా? మహారాజా ఆడ్రన్ రాజా